అన్నమయ్య జిల్లా సంభేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవపట్ల వద్ద కడప చిత్తూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి పీలేరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును పీలేరు వైపు నుంచి కడప వైపు వెళ్తున్న మినీ లారీ ఎదురొచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కొవ్వూరు వెంకటనారాయణతో పాటు లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సులోని 20 మంది ప్రయాణికులకు తీవ్రంగా మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. విషయం తెలుసుకున్న సంభేపల్లె ఎస్ఐ షరీఫ్ హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ క్షతగాతులను 108 వాహనాల్లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు క్యాబిన్లో చిక్కుకుపోయిన బస్సు డ్రైవర్ వెంకటనారాయణను జేసీబీ సహాయంతో వెలికి తీశారు. క్షతగాతులకు వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప తిరుపతి ఆసుపత్రికి పంపారు. రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా, రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఘటనను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారందరూ జమ్మలమడుగు ప్రొద్దుటూర్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రొద్దుటూరు నుంచి అరుణాచలంకి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అక్కడ అంబులెన్స్ లో అయితే 10 మెంబర్స్ కి సివియర్ ఇంజరీస్ అన్నమాట. అరుణాచలం అట్లా ట్రావెల్స్ లో టూర్ కి వెళ్తున్నాం. మాది వెళ్ళు యాక్చువల్గా కడప వరకు వచ్చాం. కడప నుంచి ట్రావెల్స్ లో ఎక్కించుకున్నారు. 7 కి ఎక్కాము. అక్కడ ఒక చిన్న బాబుని చూసినట్టు గుర్తుంది. ఒక చిన్న పాప ఉంది అయితే బస్సులో చూసాను. తనకి ఎలా